2006 నవంబర్ 6వ తారీఖున నేను రామోజీరావు గారి మార్గదర్శి ఫైనాన్షియర్స్ మీద ఇచ్చిన కంప్లైంట్లో ఏం కోరానో అది 2024 ఏప్రిల్ 9 నాడు సుప్రీంకోర్టు వారు అంగీకరించారు. దీని మీద విచారణ జరపమని తెలంగాణ హైకోర్టుని ఆదేశించారు. నేళ్లలో ఏం జరిగిందో మిగతా రాష్ట్రంలో తెలియకపోయినా రాజమండ్రి ప్రెస్కు బాగా తెలుసు. మీలో తరాలు కూడా మారిపోయాయి. కొత్త వాళ్ళు వచ్చారు, జాయిన్ అయ్యారు. పాత వాళ్ళు కొందరు వెళ్ళిపోయారు, కొందరు రిటైర్ అయిపోయారు. ఇన్నేళ్ళు నేను ఏం మాట్లాడినా విన్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది ఒక పెద్ద ఈ దాన్ని ఏమంటారు చట్టానికి సంబంధించినటువంటి పరీక్షలో ఒక సామాన్యుడు నిలబడగలడా లేడా అన్నదానికి నిలబడగలడు అని ఈవేళ తీర్పిచ్చారు. అయితే పేషెన్స్ కావాలి. ఇది ప్రధానంగా ఉపయోగపడింది ఏంటంటే ఓర్పు. ఇందులో ప్రధానంగా నేను అభినందించవలసింది ఎవరినంటే, ఫస్ట్ ఈ కేసు 2018 31 డిసెంబర్ నాడు తెలంగాణ హైకోర్టు రామోజీరావు గారికి మార్గదర్శికి వ్యతిరేకంగా ఉన్న ట్రయల్ కోర్టులో ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుని ప్యాష్ చేసేశారు అన్న వార్త నాకు 2019 ఏడాది తర్వాత తెలిసినప్పుడు ఇంకా మనం ఏం చేయగలం, ఎక్కడా అది ఏ పేపర్లో రాలే, మనం ఏం చేయగలం అని చెప్పి నిరుత్సాహపడుతున్న సమయంలో మొట్టమొదట లేదు అలా నిరుత్సాహపడితే కాదు, మన ప్రయత్నం మనం చేయాలని చెప్పి నన్ను ప్రోత్సహించిన వ్యక్తి ఉడిపిరెడ్డి అచ్యుత్ దేశాయ్ గారు. ఆయన క్వాలిఫైడ్ అడ్వకేట్ కాకపోయినా బిఎల్ కాకపోయినా నాకు తెలుసున్న వాళ్ళలో కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్లో ఆయన్ని మించిన వాళ్ళు లేడనుకుంటాను. నేను సుప్రీంకోర్టులో గంటకి 100,000 రూపాయలు తీసుకునేటువంటి అడ్వకేట్స్ కన్నా మా అందుకే నేను గురువు గారు అని పిలుస్తాను మా దేశాయ్ గారిని. ఈ కేసులో ఇలాంటి ఆర్డర్ వచ్చిందనగానే ఆయన వెళ్ళి ఆయన భార్యతోటి ఇదిగో అరుణ్ కుమార్కి ఆర్డర్ వచ్చింది ఫేవరబుల్గా అనగానే ఆవిడ బాగోలేదు ఆవిడ ఆరోగ్యం. ఆవిడ వేసిన మొదటి ప్రశ్న ఏంటంటే, మరి అయితే అరుణ్ కుమార్ మీద వేసిన 50 లక్షల రూపాయలది దావా పోయినట్టేనా అని అడిగింది. దాని విషయం నేను మర్చిపోయాను, మనం అందరం మర్చిపోయాం. నా మీద రామోజీరావు గారు మార్గదర్శి చిట్ ఫండ్స్ వారు 50 లక్షల రూపాయలకి అక్కడ హైదరాబాద్లోనే ట్రయల్ కోర్టులో ఒక దావా ఇప్పటికీ ఉంది. అంటే నా మీద ఉన్నటువంటి కన్సర్న్ అటువంటిది. వెంటనే ఆవిడ గుర్తొచ్చింది ఏంటంటే, ఆ కేసు ఏమైందని, ఆ 50 లక్షల రూపాయలు చేశారు కదా ఏమైందని. తర్వాత దీంట్లో నాకు సపోర్ట్ చేసింది అడ్వకేట్ సత్యనారాయణ ప్రసాద్ గారు. ఆయన ఫస్ట్ ఫైల్ చేసినప్పుడు ఆయన వచ్చి ఆర్గ్యూ చేశారు. తర్వాత మీకు అందరికీ తెలుసు అసలు ఈ కేసు బతుకున్నా ఇందులో ఆర్డర్ వచ్చినా ఏమొచ్చినా సరే అది రమేష్ అల్లంకి రమేష్ మన రాజమండ్రి వాడు మరీ సినిమా షూటింగ్లాగా అంత చూసేస్తే అల్లంకి రమేష్ మన రాజమండ్రి వాడు ఆయన టీము అరుణ గుప్తా నక్వి హేమాంశు వీళ్ళంతా నిజంగా ఇలా ఎవరు ఉండరు. ఎందుకంటే మనకే చిరాకేస్తుంది, ఎన్ని వాయిదాలు 27 వాయిదాలు ప్రతి వాయిదా కనిపెట్టుకుని ఉండాలి, ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయాలి. ఆయన 2-3 సార్లు ఎక్కడికో వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ చేసుకుని ఉండిపోయాడు మన గురించి. నన్ను పార్టీ ఇన్ పర్సన్, నేనేం మాట్లాడాలో నేను ఏం ప్రిపేర్ అయ్యేవాడిని కాదు. ఈ ప్రెస్ మీట్లాగే అన్నీ తయారు చేసి ఆయన రెడీగా పెట్టించేవాడు. మొన్న నాకు తెలిసిన సత్యం ఏంటంటే, కోర్టులో వేరు ఇక్కడ వేరు, మనం మాట్లాడుకోవటంలో వేరు,
కోర్టులో ఒక్క మాట అధికంగా మాట్లాడినా అది మనకు తేడా అయిపోతుంది. కోర్టులో నన్ను పట్టుకుని సిద్ధార్థ లోధరా గారు కడిగి పారేశాడు. కడిగి పారేస్తుంటే నేను కౌంటర్ ఇద్దాం అనుకున్నాను. కౌంటర్ ఇద్దామంటే రమేష్ లాగి చెప్పాడు ఊరుకో ఊరుకో అని. ఏంటంటే బెంచి మనం మాట్లాడుతుంది బెంచితోటి, ఇక్కడ ఉన్న సిద్ధార్థ లోధరాతో కాదు మన గొడవ. బెంచి మనకు ఆయన మాటలు నమ్ముతోంది అని మనకు అనుమానం వస్తే అప్పుడు మనం నిరసన చెప్పాలి. బెంచి వాళ్ళు అడుగుతున్నారు కదా ఇదేంటి, ఏంటి సిద్ధార్థ లోధరా గారు చెప్పింది, నేను బయటకు వచ్చి మాట్లాడకూడదని ప్రెస్ మీటింగ్ పెట్టకూడదు. బయటికి వెళ్ళేసి ఇంకా అరుణ్ కుమార్ మొదలెట్టేస్తాడు, 87 ఏళ్ళ రామోజీరావు గారికి ఎంత హ్యూమిలియేషను అంటే ఇంకా మనం ఇంకేం చెప్తాం. కోర్టులో జరిగింది బయట వచ్చి జనాలు చెప్పకపోతే ఇంత సెన్సేషనల్ కేసులో రామోజీరావు గారు అంటే ఏమన్నా మామూలు చెప్తే పెద్ద సెలబ్రిటీ, ఒక సెలబ్రిటీ కాబట్టి ఈ కేసుకి ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది. నేను కూడా కోరేది ఏంటి రామోజీరావు గారు జైలుకి వెళ్ళిపోవాలనో ఏదో కాదు, రామోజీరావు గారు లాంటి వ్యక్తి పట్ల కూడా చట్ట ప్రకారం వ్యవహరిస్తుంది అనేటప్పుడు చిన్న చిన్న వాళ్ళందరికీ భయం పుడుతుంది. అయ్యో రామోజీరావు గారే చిన్న తేడా చేస్తే కోర్టు పట్టిందిరా, మనం తేడా చేస్తే తీసుకెళ్లి జైల్లో వేసేస్తారు, జాగ్రత్తగా ఉండాలరా అని. ఇది ఫైనాన్షియల్ నేరం, ఇది ఫైనాన్షియల్ నేరంలో ఇలా జరుగుతుంటే ఆఖరికి వచ్చి నేను ఆశ్చర్యపోయాను అనమాట. నేను ఎప్పుడైనా, మీరు ఎంతమంది ఉన్నారు, నేను ఎప్పుడైనా ఎవరి గురించైనా పరుషంగా మాట్లాడానా? ఎప్పుడైనా మాట దొరికి రామోజీరావు గారు అనడానికి మర్చిపోయి రామోజీరావు అని వదిలేశానేమో, కానీ నాకు రామోజీరావు గారు అనే అంటాను నేను. ఆయన చేసింది డబ్బులు ఎగ్గొట్టేశాడు, పారిపోయాడు, పారిపోతున్నాడు, అమెరికా వేసా రెడీగా ఉంది. ఈవేళ ఈనాడులో వార్తలు చూడండి, ఈవేళ కాదు ఏనాటి నుంచి, ఒకరోజు అయితే నేను ఈనాడు తీసి ఆశ్చర్యపోయాను. చౌదరి గారని ఒక ఆయన విజిలెన్స్ చీఫ్ చేశాడు, మీకు గుర్తుందా? కేవి చౌదరి, కొసరాజు వీరయ్య చౌదరి. ఆయన అపాయింట్మెంట్ అవగానే నేను ఎంక్వైరీ చేశాను, ఎవరండి ఈయన చౌదరి అంటే, మనస్ చౌదరియా లేకపోతే రాజస్థాన్లో హర్యానాలో చౌదరీస్ ఉంటారు, ఎందుకు చాలా పెద్ద ఉద్యోగం అది. అంత పెద్ద ఉద్యోగంలో మనవాడు, మన ఆంధ్రాకు సంబంధించిన వాడు అపాయింట్ అయ్యాడంటే క్యూరియాసిటీ కొద్దిగా ఎంక్వైరీ చేశాను. లేదు లేదండి మన చౌదరియే, మన కృష్ణా గుంటూరు జిల్లాలో ఆయనే, చాలా ఎప్పుడు పేరు కూడా వినలేదండి, ఇంత హై పొజిషన్లోకి వచ్చాడు అనుకున్నాను. ఆయన మీద కూడా ఈనాడులో ఒక ఆర్టికల్ వస్తే నేను ఆశ్చర్యపోయి వాళ్ళని అడిగాను, ఏంటండి ఈయన కరెక్టా, ఈయన మీద ఎలా వచ్చింది ఏంటండి అంటే, రామరామ ఆయన మడిగ మనం అనుకుంటుంటాం మడిగట్టుకున్నాడండి ఆయన, ఆయన మీద మడిగట్టుకోవడం అంటే ఎవరిని దగ్గరికి కూడా రానివాడు అనమాట, అంత ఆనెస్ట్గా ఉన్న ఆయన అంటే నేను ఆశ్చర్యపోయాను. ఇదే ఇదేంటరా ఈనాడులో ఆయన మీద కూడా వచ్చేసింది, ఇంత దారుణంగా వచ్చిందండి. మీకేదో ఆధారం దొరికిందో, మీకేదో వేయాలనిపించిందో, మీరు వేసారు, మిమ్మల్ని మీ వైపు చూడటానికి ఎవరికి దమ్ము ఉండదు. మీరు ఎలా రోజు మీరు రాసే రాత ఎలా కావాలంటే అలాంటి రాతలు రాస్తాను, మీరు రాసిన రాతల మీదే ఒకరోజు ఎగ్జిబిషన్ పెడతాను నేను, నా మీద రాసిన రాతల మీదే ఎగ్జిబిషన్ పెడతాను. ఆ కటింగ్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి, పెట్టి మొత్తం మీరు అందరూ వద్దురు కానీ ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టి చూపిస్తాను అసలు ఎలాగ వార్తను దాన్ని వక్రీకరించి భావ వ్యక్తీకరణని అణగదొక్కేస్తారో. ఈనాడువే ఉదాహరణలో నేను కనెక్ట్ అయినవి చూపిస్తాను మీకు. ఈవేళ అక్కడ కోర్టులో నా మీద ఏవేవో తీసి చూపించారు, నేను జస్టిస్ రజనీ గారిని తిట్టంట, కోర్టులను తిట్టంట, ఏవేవో ట్రాన్స్లేషన్ అంటాం ఇంగ్లీష్లో వాళ్ళు చూపించడం, అది బయటికి చదవకూడదు, ఈయన ఇస్తాడు ఆయన చదువుతాడు జడ్జి గారు చదువుకుంటున్నారు. నన్ను అడిగారు మధ్యలో ఎందుకు ఇలా అన్నావు అన్నారు, ఏమన్నాను నేను ఎప్పుడు అంటానండి, ఏమన్నా చెప్పండి అంటే నువ్వు కొంచెం రిస్ట్రైన్ చేసుకోవాలి, అవన్నీ ఆ ట్రాన్స్లేషన్స్ అన్నీ కూడా మిస్చీఫ్ అని చెప్పాను, అది నమ్మారు కోర్టు వారు. మీరు చెప్పండి ఇప్పుడు బయటికి వెళ్ళి నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదా, మాట్లాడద్దంటే మాట్లాడు నేను చెప్పండి మీరు అన్నారు. నోనో అదేం కాదు, నువ్వు మాట్లాడు, కోర్టులో ఏం జరిగిందో చెప్పు, కొంచెం వాళ్ళు అంటున్న వాళ్ళు బాధపడుతున్నారు కదా అని. నాకు మాత్రం బాధ ఉండదండి, రామోజీరావు గారు నాకేమన్నా నా ఆస్తుల్లోకి ఏమన్నా వచ్చాడా లేకపోతే నన్ను ఏమన్నా పర్సనల్గా వచ్చి నాకు అటాక్ చేశాడా, నాకెందుకు ఉంటుంది, రామోజీరావు గారు ఏమైతే నాకేముంటుంది, ఒక ఇష్యూ తప్పు జరిగింది అన్నది పట్టుకోవడానికి లేకపోతే పాలిటిక్స్లో ఉండి ప్రయోజనం ఏంటి, ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండి పెద్ద ఆయన తప్పు చేస్తే మనం కళ్ళు మూసుకుపోవాలా అనుకుంటే ఇంకేంటి. అందుకే అది రైజ్ చేయడం జరిగింది. ఇన్నాళ్ళకి నేను అడిగింది 45S వైలేషన్ గురించి, 45S రామోజీరావు గారు వైలేట్ చేశాడా లేదా, అది తేల్చండి చాలు, దాంతో మిగతా వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. కానీ కోర్టు వారు ఇప్పటివరకు ఇచ్చినటువంటి డబ్బులు ఏదైతే 2600 కోట్లు కూడా పే చేసామని వాళ్ళు చెప్తున్నారో, ఆ 2600 కోట్లు పే చేశారా లేదా కరెక్ట్గా తెలుసుకోవటానికి ఒక జ్యుడిషియల్ ఆఫీసర్, ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని ఎవరిని అపాయింట్ చేయండి అని మన తెలంగాణ కోర్టును ఆదేశించారు.
ఆదేశించినప్పుడు వాళ్ళు అభ్యంతరం చెప్తూ ఇది అయిపోయిన దాని గురించి మళ్ళీ దీన్ని తెరుస్తారంటే 45 వరకు ఓకే, ఇప్పటికి వచ్చారు ఈ మాట. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా, సిద్ధార్థ లోధరాని అనేక సార్లు కోర్టు వరండాలో కలిసినప్పుడు చెప్పాను, నువ్వు ఆ డబ్బులు గొడవది వదిలే, 45 వరకు మాట్లాడు, నేను ప్లీడ్ చేస్తాను కోర్టుకి, అయ్యా రామోజీరావు గారు పెద్ద ఆయన, ఆయన ఏం జైల్లో పెట్టాలనో ఆయన ఏదో శిక్షించాలనో కోరిక కాదు నాకు, ఒక ప్రెసిడెంట్ కావాలి, ఇలా చేస్తే ఇది తప్పు అని నేనే ప్లీడ్ చేస్తాను అని సిద్ధార్థ లోధరాతో అనేక సార్లు చెప్పాను. ఈవేళ ఈయన ఎప్పుడైతే మొత్తం విప్పి అందులో ఉన్న వాటి మీద ఒక జడ్జి గారి చేత ఎంక్వైరీ చేయించండి అని అన్నారో, అప్పుడు మళ్ళీ వీళ్ళు దిగొచ్చి అభిషేక్ సింఘ్వీ గారు ఏమంటే అది పక్కన పెట్టేయండి, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అది ఓపెన్ పెట్టండి, 45 వరకు ఓపెన్ పెట్టండి అన్నాడు. అంటే ఓకే అది ఓపెన్ పెడుతున్నాం, రిజర్వ్ బ్యాంక్ని పార్టీ చేస్తారు, ఇది కూడా ఒక ఆఫీస్ అనేసి, ఎందుకంటే 5,000 10,000 ఉన్న వాళ్ళు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. జడ్జి గారు అన్న మాటలు, 5,000 10,000 డిపాజిట్ చేసుకున్న వాళ్ళు కోర్టుకు రాగలరా 50,000 ఫీజు ఇచ్చి? వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. మీరు కరెక్ట్గా పే చేసేసాం అంటున్నప్పుడు ఏముంది ఇందులో, చూస్తారు ఎంక్వైరీ చేస్తారు, ఎవరన్నా పిటిషనర్స్ ఉంటే మా డబ్బు రాలేదండి అంటే కోర్టుకి కాగితం పెట్టుకుంటారు, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇప్పించేస్తారు. నోనో, సరిగ్గా 80 నిమిషాల సేపు ముగ్గురు అడ్వకేట్లు, టాప్ అడ్వకేట్స్, వేళ ఇండియాలో ఉన్నటువంటి టాప్ అడ్వకేట్స్ ముగ్గురు వచ్చి 80 నిమిషాలు ఆర్గ్యూ చేశారు. నేను అసలు నోరెప్పలేదు, నేను ఇదిగో నా మీద వచ్చినప్పుడు నువ్వు ఎత్తాను తప్ప, ఎందుకంటే రమేష్ చెప్పాడు పక్కనే ఉండి నేను కూడా చెప్దాం అనుకున్నాను, నువ్వేం మాట్లాడుకోవు, ఎందుకంటే క్లియర్గా ఆయనే ప్రశ్నకు వచ్చి జడ్జి గారే ప్రశ్న వేస్తున్నాడు, మనం వేసిన దానికన్నా జడ్జి గారు వేసే ప్రశ్నకి వాల్యూ ఎక్కువ ఉంటుంది, నువ్వు మాట్లాడకన్నాడు. నేను పక్కనే ఇంకో సీనియర్ అడ్వకేట్ స్టేట్ గవర్నమెంట్ తరఫున వచ్చిన నిరంజన్, నేను ఈ పక్కన నిలబడతాం, వాళ్ళు ముగ్గురు వాళ్ళు ఆ పక్కన నిలబడతారు, జడ్జీలు పైన కూర్చుని ఉంటారు. నేను అంటున్నా నిరంజన్ రెడ్డి గారిని అడిగాను మాట్లాడద్దాం, ఆయన కూడా కోర్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్. నిజంగా చెప్తున్నాను, నాకు అనిపించింది ఆ ఇద్దరు కూర్చున్న జడ్జీల్లో ఒక ఆయన ఎన్టీ రామారావు ఫోన్ ఉంటాడు, ఇంకొక ఆయనకి రాజశేఖర రెడ్డి ఫోన్ ఉంటాడు,